సూక్ష్మ సేద్యం పథకానికి కేంద్రం కొర్రీలు విధించింది. రాయితీ మొత్తాలను భారీగా తగ్గించింది. రాయితీల కోసం రాష్ట్రాన్ని కరువు పీడిత, కరువు రహిత ప్రాంతాలంటూ రెండుగా విభజించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం 90% రాయితీ కాస్త 50% క్షీణించింది. కరువు రహిత ప్రాంతంలో గరిష్టంగా ఇక ముందు 60% రాయితీ మాత్రమే అందనుంది. సూక్ష్మ సాగుకు ఆదరణ పెరుగుతున్న క్రమంలో కేంద్ర నిర్ణయంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల మాదిరిగా 90% రాయితీ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. స్పందించని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వాలే రైతుల్ని ఆదుకోవాలని కోరాయి. సాగునీటి కష్టాలు అధిగమించి, కూలీలు, ఎరువులు, కరెంటు వినియోగాన్ని భారీగా తగ్గించి, అధిక దిగుబడుల సాధనకు తోడ్పడే సూక్ష్మ సేద్య పథకానికి కేంద్రం పరిమితులు పెట్టింది. ప్రస్తుతం ఇస్తున్న రాయితీలలో భారీగా కోతలు విధించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యాన శాఖ కింద అమలు చేస్తున్న పథకాలలో పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న సూక్ష్మ సాగుకు కేటాయించే నిధుల్ని తగ్గించడం పట్ల రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నీటి సమస్య తీవ్రమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బిందు తుంపర సాగు కీలకంగా మారిన నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కార్లకు సూచిస్తున్నాయి. అక్కడి నుంచి సానుకూల స్పందన రాకుంటే పథకం ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రెండు ప్రభుత్వాలు రాయితీ మొత్తాలను భరించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈరోజు నీటి లభ్యత అన్నిటికంటే ముఖ్యమైనది. ప్రతి ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వాలంటే ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 90% వరకు సబ్సిడీ ఇచ్చి ఆ ద్వారా డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ ద్వారా ఈరోజు రైతులకు వారంతా కూడా కొంత సహకారం అందించారు. ఇప్పుడు ఉన్నట్టుండి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని తగ్గించడం మాత్రం ఖచ్చితంగా ఇది తిరోగమన చర్య. పథకాన్ని ముందుకు తీసుకోవడం కొద్ది కష్టంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము రెండు ప్రభుత్వాలను, ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా కోరేదేమంటే, మీరు సెంట్రల్ గవర్నమెంట్ పైన ఒత్తిడి తెచ్చి ఆ రకంగా మళ్ళీ సబ్సిడీ పెంచేటట్లు చేయండి. లేదంటే ఒకవేళ వారు ఇవ్వడానికి అంగీకరించకపోతే రాష్ట్ర ప్రభుత్వాలైనా సరే ఆ మార్జిన్ మనీ దాన్ని భరించైనా సరే రైతుకు ఇదే సబ్సిడీ కొనసాగి సాధించాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏపీ ఎంఐపీ పథకం కింద ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ రైతులకు 100%, చిన్న సన్నకారు రైతులకు 90%, మధ్యతరగతి రైతులకు 75%, పెద్ద రైతులకు 60% రాయితీని ఇస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం రాయితీ సొమ్మును తగ్గించేసి పథకం అమలు చేయడానికి రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని సూచించింది. కరవు పీడిత మండలాలలో ఒక విధంగాను, కరవు రహిత మండలాలలో మరో విధంగా రాయితీలు అందించాలని పేర్కొంది. నూతన మార్గదర్శకాల ప్రకారం కరవు పీడిత మండలాలలో సన్నకారు రైతులకు 50%, పెద్ద రైతులకు 35% రాయితీ అందనుంది. దీనికి అదనంగా 10% రాష్ట్రం ఇవ్వాలని ఆదేశించింది. అలాగే కరవు రహిత మండలాలలో చిన్న రైతులకు 35%, పెద్ద రైతులకు 25% ఇవ్వాలని కోరింది. మొత్తంగా చూస్తే గతంలో 90% వచ్చే రాయితీ ఇప్పుడు 60%కే పరిమితమైంది. అప్పుల్లో మునిగిపోయిన ఉమ్మడి రాష్ట్ర రైతాంగానికి మోడీ సర్కార్ మేలు చేస్తుందని భావిస్తున్న తరుణంలో రాయితీలు తగ్గించడానికి రైతు ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తగ్గించిన రాయితీ నిధులను కేంద్రం పునరుద్ధరించేంత వరకు ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే నికరంగా ఉద్యమిస్తాము అని, ఈ మళ్ళీ గతంలో చేసినటువంటి నిర్ణయాన్ని ఎట్లా అయితే 90% రాయితీ సూక్ష్మ సేద్యానికి ఇవ్వబడిందో ఆ పద్ధతులలోనే నిర్ణయం చేసి అమలు చేసేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రైతులకు పూర్తి అండగా ఉంటాము అని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మొదటి దశలోనే రైతు లోకాన్ని చాలా నడుము విరిచేటటువంటి పరిస్థితులలో ఈ చర్య తీసుకున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నాను. కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో భూ పరిమితులు రైతు వర్గాలతో సంబంధం లేకుండా అందరికీ 90% రాయితీ అందజేస్తున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే మిగతా రాయితీని భరించి రైతులకు సహకారం అందిస్తున్నాయి. ఈ క్రమంలో వ్యవసాయ ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం చూపే విధంగా కేంద్రం తాను తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని సూక్ష్మ సేద్యం నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకుముందు 90% సబ్సిడీ డ్రిప్ స్ప్రింక్లర్ల మీద ఉందో అదేవిధంగా కంటిన్యూ చేస్తే కనుక మన అగ్రికల్చర్లో మరో విప్లవం రావడానికి అవకాశం ఉంటుంది. పథకత పెంచడం కానీ, మనకు భూగర్భ జలాల మీద ప్రెషర్ తగ్గడం కానీ ఈ సూక్ష్మ సేద్య వ్యవసాయాన్ని ప్రోత్సహించినట్లయితేనే సాధ్యమవుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా తిరిగి ఆలోచించి దీన్ని ముందు ఉన్న పద్ధతిలో ప్రోత్సాహకాలు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ లాంటి రాష్ట్రాలకు చాలా ఉపయోగం ఉంటుంది.
తెలంగాణలోని రైతులందరికీ గతంలో మాదిరిగా 90% రాయితీ ఇవ్వాలని ఈ ప్రాంత ఉద్యాన శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇక ఆంధ్రప్రదేశ్ సర్కార్ నుంచే స్పష్టత రావాల్సి ఉంది. సంక్షోభంలో చిక్కుకున్న రైతులను గట్టెక్కించేందుకు కేంద్రం ఇతోధికంగా సాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం నుంచి ఒప్పించి నిధులు తేవాల్సిన బాధ్యత రెండు రాష్ట ప్రభుత్వాలదేనని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.